పాపికొండలు పర్యటనకు వెళ్తున్నారా పోని మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మీదుగా భద్రాచలంలో ఏదైనా పని చూసుకోవడానికి వెళ్తున్నారా మీలాంటి వాళ్ళకే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఒక కానుకి ఇవ్వబోతుంది కానుకేంటనుకుంటున్నారా అదనంగా వాయింపు సిద్ధం చేస్తుంది ఇప్పటికే అంత రంగం సిద్ధమైపోయింది పాపికొండలు వెళ్ళేటటువంటి వాళ్ళకి గతంలో ఒక్కొక్క బోటుకి కట్టాల్సిన ట్యాక్స్ని ఇప్పుడు అమాంతంగా పెంచేసింది ఎంత పెంచింది తెలుసా ఒక్కొక్క బోటుకి వంద రూపాయలు చొప్పిన పాపకొండల బోటుకి ట్యాక్స్ ఉంటే ఇప్పుడు దాన్ని యాభై మంది ప్రయాణించే బోటుకి కొందలు చేసింది వంద నుంచి పాత కొందలకి పెరిగింది ఒక్కసారిగా ట్యాక్స్ ఒక్కసారి యాభై మంది పర్యాటకులు విహారయాత్రకెళ్తే పాతికొందలు బోట్లో వంద మంది ఉంటే నాలుగు వేలు ఆ పైన ఉంటే ఆరు వేలు ఇది ట్యాక్స్ బోటుకి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పర్యావరణ ట్యాక్స్ అంట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో ఇప్పుడు పాపికొండలు పర్యటనకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ పర్యావరణ ట్యాక్స్ ఎన్విరాన్మెంటల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇది బోటు మీద వేశారు కదా మనకేంటని చాలామంది అనుకోవచ్చు కానీ బోటుకు చెల్లించాల్సిన ప్రతి పైసా మళ్ళీ బోట్లో ప్రయాణించే మనలాంటి పర్యాటకులే చెల్లించాల్సి ఉంటుంది సో ఇప్పుడు పాపికొండలో వెళ్లాల్సినటువంటి బోటు ఛార్జీలు పెరుగుతున్నాయి బోటు మీద ప్రయాణం చేసి పాపికొండల్లో విహరిద్దామనుకున్నటువంటి వాళ్ళకి అదనపు భారం అనివార్యంగా మారుతోంది కేవలం బోటు మీద వెళ్తే గోదావరిలో ఆ పర్యటన చేస్తే ఆ పర్యాటకులకే కాదు మారేడుమిల్ నుంచి ఘాట్ రోడ్లో భద్రాచలం వైపు వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా అదనంగా వడ్డన తప్పదు అని ప్రభుత్వం నిర్దేశించింది ఇది ఉంది వాహనాలపై ఛార్జీలు లైట్ మోటార్ వాహనాలు అంటే కారు వ్యాను టెంపోలు అయితే యాభై రూపాయలు హెవీ వాహనాలు బస్సు లారీలు అయితే వంద రూపాయలు పది చక్రాల వాహనాలు అయితే నూట యాభై చొప్పున ఛార్జీలు వసూలు చేయాలి ఈ ఛార్జీల కోసం ఇప్పటికే పట్టికి కూడా పెట్టేశారు అటు చింతూరు వైపు తులసిపాక దగ్గర ఒక టోల్ గేట్ కూడా పెట్టి వసూళ్ల ప్రక్రియ మొదలెట్టేస్తున్నారు ఇదెందుకు అంటే ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారంటే అడవుల రక్షణ కోసమే పాపికొండల పార్కు పరిధిలోని అడవుల రక్షణకు చేపట్టే చర్యలకు తగ్గట్టుగా చెక్ పోస్టుల వద్ద వసూలు చేసి ఛార్జీలు ఉపయోగిస్తాము అంటే జనం దగ్గర డబ్బులు వసూలు చేసి అడవులని పరిరక్షిస్తామని చెప్తున్నారు అటవీ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణే ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన శాఖలో అటు అడవులకి ఇటు పర్యావరణ పరిరక్షణ కోసం రెంటికి ప్రజల జేబులు కొల్లగొట్టే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు బస్సుకి వంద రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు బస్సులో యాభై మంది ఉంటే అదనంగా రెండు రూపాయల చొప్పుని మీరు ఛార్జ్ చెల్లించాల్సిందే గిరిజన ప్రాంతంలో అటు చింతూరు నుంచి ఇటు మారేడుమిల్లి లేదంటే రంపచోడవరంలో అక్కడ డివిజన్ కేంద్రంలో ఎట్లాంటి పనున్నా లేదంటే జిల్లా కేంద్రానికి వెళ్ళాలన్నా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్యాక్స్ చెల్లించాల్సిందే అటు ఇటు ప్రయాణం చేస్తే అదనపు భారం అనివార్యంగా భరించాల్సిందే ఇది పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో జనానికి ఇస్తున్నటువంటి గిఫ్టు ఇదే మొదట మనం అనుకున్నటువంటి కానుక ఇట్లా అన్ని చోట్ల ప్రతి దాంట్లోనూ ప్రతిదానికి ప్రజల మీద భారం వేసేటువంటి నిర్ణయాలు చేస్తే ప్రభుత్వం ఇంకా ప్రజల్ని ఏ ఉద్ధరిస్తున్నట్టు సంపద సృష్టి జనానికి భారవ లేకుండా చేస్తాం అన్నింటినీ అదుపులో తీసుకొస్తాం ప్రజల్ని సంక్షేమ పాలన అందిస్తాం జగన్మోహన్ రెడ్డి కన్నా ఉత్తమమైనటువంటి విధానాలు రూపకల్పన చేస్తాం చాలా చాలా మాటలు మనం అందరం విన్నాం ఆ విన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఈ రీతిలోన ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తే ట్యాక్స్ కట్టాలి పాపికొండలు బోటెక్కితే అదనంగా పన్నులు భరించాలి ఏం సాధిస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేసినా జనం కదిలితే వాయింపు చివరికి గాలి పీల్చినా వడ్డన వేసేదానికి తగ్గట్టుగానే ప్రభుత్వం తీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి ఇది పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనకు సంబంధించిన శాఖల్లో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఇప్పుడు కేవలం మారేడుమిల్లి ఘాట్ రోడ్లోనే కదా వసూలు చేస్తున్నారు అనుకోవచ్చు అడవుల పరిరక్షణ కోసం అని చెప్పి అటవీ శాఖ చెప్తున్నటువంటి తరుణంలో రేపు పాడేరు కావచ్చు నల్లమల కావచ్చు రాష్ట్రంలో ఏ ఘాట్ రోడ్లో ఎక్కడ మనం ప్రయాణం చేసినా అటవీ మార్గాల గుండా ఎవరు ప్రయాణం చేసినా అన్ని వాహనాలకి అందరి దగ్గర వసూలు చేసేటువంటి ప్రక్రియ ప్రారంభించబోతున్నారు ఇది ప్రజలకి అదనంగా భారం వేసేందుకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖలో చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది చూసుకోండి మరి ఇవన్నీ ఎంతవరకు మీరు భరించగలరు విడినస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్